ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి క్షణక్షణం ప్రతి క్షణం వస్తున్నటువంటి అప్డేట్స్ని సుమన్ టీవీ ఎప్పటికప్పుడు లైవ్గా అందిస్తోంది. ఎటువంటి అంకెల మాయాజాలం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్క అప్డేట్ని నిజాయితీగా అందిస్తోంది. ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి ఫలితాల సరళిని ప్రతి క్షణం సుమన్ టీవీ వేదికగా మీరు లైవ్లో చూస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి ఫలితాల సరళి ఏ విధంగా ఉందని మనం గమనించినట్లయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఒక గోవాలో కొంత హంగ్ దిశగా కొన్ని అడుగులు పడుతున్నా సరే, స్పష్టమైనటువంటి ఆధిక్యత దిశగా అడుగులు వేయలేకపోతున్నా సరే, అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇక ఇండిపెండెంట్లు చాలా కీలకం కాబోతున్నారు, మిగిలిన పార్టీలు కూడా చాలా కీలకం కాబోతున్న పరిస్థితి గోవాలో కనిపిస్తోంది. ఇంచుమించు దాదాపుగా అధికారం బీజేపీదే గోవాలో అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా, ఇక ఉత్తరప్రదేశ్లో అయితే చెప్పక్కర్లేదు, అప్రతిహత విజయంగా భావించవచ్చు. పెద్ద స్థాయిలో గత ఎన్నికల్లో నమోదు చేసినటువంటి స్థాయిలో ఈసారి కూడా అంతే స్థాయి విజయాన్ని కూడా అందుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 261 స్థానాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఫలితాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. 137 స్థానాలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కనబరుస్తోంది. ఇక బీఎస్పీ 2 స్థానాలు ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే అధికారంలో, సారీ, అటు ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చాలా చాలా నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఇక్కడ వస్తున్నాయి. ఇక పంజాబ్ చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుకు మోగించదనుకోవచ్చు. 90 సీట్లు ఆధిక్యంగా, స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. గతంతో పోల్చుకుంటే దాదాపు 70 సీట్లు ఎక్కువ వచ్చాయనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ 17 సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అకాలీ దళ 7 సీట్లు, బీజేపీ 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే 46 సీట్లలో స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 20 సీట్లలో మాత్రమే తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. బీఎస్పీ 1, ఆప్ 1 సీట్లు కూడా సాధించినటువంటి పరిస్థితి, ప్రస్తుతం 0. ఇక గోవా తీసుకున్నట్లయితే 19 సీట్లలో బీజేపీ, 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. మణిపూర్ తీసుకున్నట్లయితే 28 సీట్లలో బీజేపీ, 9 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక గోవా 3 సీట్లలో టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సో ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ మిగతా అభ్యర్థులు కానీ కలిసినట్లయితే కొంత స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మణిపూర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మణిపూర్లో చాలా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఇక చిన్న చిన్న పార్టీలు, ఒక పార్టీ 9 సీట్లు, మరో పార్టీ 4 సీట్లు గెలుపొందినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితిగా కనిపిస్తోంది. సో చాలా క్లియర్గా తెలుస్తోంది, స్పష్టమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో విజయ దొందుకు మోగిస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. దానికి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఎస్పీ గత ఎన్నికలతో పోల్చితే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగానే లెక్క. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 90 సీట్లతోటి 17 సీట్లకే కాంగ్రెస్ పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్లో కానీ, మణిపూర్లో కానివ్వండి, గోవాలో కానివ్వండి, స్పష్టమైన ఫలితాల దిశగా అడుగులు వేస్తోంది. సో మొత్తానికి ఈ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లే సెమీఫైనల్గా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా అందులోనూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది, గట్టి ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అడ్డంకైనటువంటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఏమాత్రం అడ్డు లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా క్లియర్గా దూసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ తన అనుకున్నటువంటి అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ ఫలితాలు చాలా వరకు రుజువు చేయబోతున్నాయి. సో ఇదే అంశం మీద రాజకీయ విశ్లేషకులు, పార్టీల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, ఏఐసిసి సెక్రటరీ, వేణుగారు అనలిస్ట్, పతకమూరి దామోదర్ ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేత, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్. రైట్, అందరికీ నమస్కారం అండి. వెంకట్ గారు నమస్తే. వెంకట్ గారు వినిపిస్తోందన్నమాట? వెంకట్ గారు, ప్రస్తుతం వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాల సరళి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా
ఉత్తరప్రదేశ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రియాంక గాంధీ. 2019కి ముందు నుంచే రంగంలోకి దిగింది. సార్వత్రిక ఎన్నికలు 2019లో కూడా ఒకానొక సందర్భంలో తను మాట్లాడుతూ, ఈ ఎన్నికల కన్నా మనకు రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికలే చాలా కీలకం, ఆ దిశగా మీరు ప్రణాళిక రచించుకొని పనిచేయండి అని చెప్పేసి కూడా తన శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ వాస్తవ ఫలితాలు చూసినట్లయితే కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. ఎలా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ, ఎలా చూస్తోంది ఈ అంశాలని? సమయంలో కూడా ఎలక్షన్స్ అక్కడ బైపోలర్ అయినాయి. అంటే కేవలం బీజేపీ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి మధ్యలో ఎన్నికలు అనే విధంగా ప్రజలు ఆశించి అక్కడ అంటే ప్రజలు ఆ రకంగా భావించి ఓట్లు వేయడం జరిగింది. అండ్ దీన్ని పరిగణలోకి అంటే అనేక అంశాలు, ఈవీఎం సంబంధించి కూడా ఈవీఎం లో కొన్ని లోపాట్లు జరిగినాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కూడా అనేక అనుమానాలు ఎలక్షన్ ఫలితాల వల్ల లేవనెత్తాల్సిన అవసరం ఎందుకంటే ఎంతకంటే కనబడుతుంది. ఎందుకంటే ప్రజల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకత కనిపించింది. అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో నేను కూడా ఒకటి రెండు రోజులు అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ ఎన్నికల వాతావరణం చూస్తే ప్రజల్లో మటుకు బీజేపీ పైన తీవ్ర వ్యతిరేకత ఉండే, కానీ ఇప్పుడు కొన్ని ఊహించని స్థానాలు కూడా బీజేపీ ఆధిక్యత చూపించడం అండ్ బీజేపీ అక్కడ గెలవడం చూస్తుంటే, ఇందులో కొన్ని ఈవీఎం సంబంధించిన దానిపైన కూడా అనుమానాలు అక్కడ ఉన్న నాయకులు కానీ మాకు కూడా దీనిపైన అనుమానం కలుగుతుంది. అంటే వాస్తవ పరిస్థితులకు ఇంత భిన్నంగా ఫలితాలు రావడం అంటే కొంచెం ఇది అనుమానాస్పద పరిస్థితులు అయితే ఉన్నాయి. అండ్ ఫలితాలు వేరే రకంగా అంటే కొన్ని చోట్ల ఇప్పుడు పంజాబ్ కానీ వేరే కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన అంటే ఉన్న లోకల్ పరిస్థితుల ప్రకారం రిజల్ట్స్ వచ్చినా సరే ఏ రకమైన ఫలితాలు వచ్చినా దాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పనిసరిగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు జూమ్ కాల్లో మాకు అందుబాటులోకి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్.